ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పూలగట్లు మెట్లకు సంబంధించినటువంటి నిర్మాణాల వలన పెంపు దోషాలు ఏర్పడతాయా, అన్నదమ్ములకు సంబంధించినటువంటి స్థలాలు లేదా నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి దోషాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, ఈశాన్యంలో పశువుల దొడ్డి లేదంటే పశువుల పాకలు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చా, సింహద్వారాలకి ఎదురుగా వేరొకరి ఇంటి యొక్క పిల్లర్లు లేదంటే గేట్లు దిమ్మలు, వాడుకల్లో లేనటువంటి గృహాలు పూరిగుడిసెలు పెంకుటిళ్ళు ఇలాంటివి ఏమైనా సింహద్వారాలకు ఎదురుగా ఉండవచ్చా అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో మీకున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి గృహాలకు సంబంధించి నిర్మించాలి అనుకుంటున్నటువంటి కొత్త హౌస్ ప్లానింగ్స్కి సంబంధించి ఆఫీస్ అపాయింట్మెంట్స్ కావాలి అని అంటే ముందుగా నాకు కాల్ చేయాల్సి ఉంటుంది. నాకు ఎటువంటి ఆఫీసెస్ లేవు, నేను ఉన్నటువంటి లొకేషన్కి వచ్చి మీరు నన్ను సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా అడ్రస్ లొకేషన్ వచ్చేసరికి ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉండడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి నేనున్నటువంటి లొకేషన్ మీకు నావిగేట్ అవ్వడం జరుగుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ చూసేసుకొని మీరు నావిగేషన్ చేసుకోవచ్చు. ఈ ఆఫీస్ అపాయింట్మెంట్స్ మీరు తీసుకోవాలి అని అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో నేనున్నటువంటి ప్రదేశంలో వచ్చేసి మీరు కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, పాత హౌస్కు సంబంధించినటువంటి రెనోవేషన్కి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ ప్లానింగ్కి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ చేసి మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకోవాలి అని అంటే ముందుగా నాకు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి నా అవైలబిలిటీ తెలుసుకోండి, తర్వాత ప్రాపర్ రెఫరెన్సెస్ పంపించాల్సి ఉంటుంది, లేదంటే మీరు వచ్చేటప్పుడు ప్రాపర్ రెఫరెన్సెస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. పాత గృహాలకైతే ఉన్నటువంటి ప్లాన్ని మొత్తం కూడాను డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నటువంటి గృహానికి సంబంధించి నాలుగు వైపుల కొలతలు, కాంపౌండ్కి సంబంధించి నాలుగు వైపుల కొలతలు, ప్రతి గదికి సంబంధించినటువంటి నాలుగు వైపుల కొలతలు, ద్వారాలకు సంబంధించినటువంటి కొలతలు, ద్వారం తర్వాత ఉన్నటువంటి మూల కొలతలు, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో పాటుగా మీ ఇంటికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషన్ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎగ్జిస్టింగ్గా ఉంటున్నటువంటి ఆ పాత గృహానికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వీడియో, ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాల వీడియో ప్రధాన రహదారి వద్ద నుంచి సైడ్స్, ఎడ్జసెంట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని చూపించుకుంటూ గృహంలోకి వెళ్తూ అన్నిటి పరిస్థితులకు సంబంధించి ఒక వీడియో తీసి నాకు పంపించాల్సి ఉంటుంది, లేదంటే మీరు వచ్చేటప్పుడు ఆ వీడియో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి మూలమట్టం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉన్నటువంటి ఫైనల్ కొలతలతో పాటుగా క్రాసులు, పెంపులు ఏమైనా రైట్ యాంగిల్కి తీసిన తర్వాత ఏమైనా క్రాసెస్ కావచ్చు, ఎర్రర్ కావచ్చు ఉన్నట్లయితే ఆ డైమెన్షన్స్ ఎంతెంత ఉన్నాయి, అదేవిధంగా స్థలానికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషను, స్థలానికి సంబంధించినటువంటి నైసర్గిక పరిస్థితులకు సంబంధించినటువంటి ఒక వీడియో, ఇవన్నీ కూడాను ప్రాపర్ రిఫరెన్సెస్ మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. మీ స్థలానికి సంబంధించి మీరు అనుకున్న విధంగా ఎటువంటి ప్లానింగ్ కావాలనుకుంటున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇంజనీర్ దగ్గర రిఫరెన్స్ ప్లాన్స్ 2-3 తీసుకొని రావాల్సి ఉంటుంది. లేదు, ఐడియా లేదు అని అంటే వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేసిన తర్వాత కూడాను దానికి సంబంధించి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రాపర్ డీటెయిల్స్, ప్రాపర్ రెఫరెన్సెస్ మీరు తీసుకొని వచ్చినట్లయితే మీ వాస్తు అవసరాలకు సంబంధించి, కొత్త హౌస్ ప్లానింగ్స్కి సంబంధించి కావచ్చు, నివసిస్తున్నటువంటి పాత హౌస్ రెనోవేషన్స్కి సంబంధించి కావచ్చు సలహాలు సూచనలు ఇవ్వడానికి నాకు వీలు పడుతుంది. సాధారణ మంచి రోజుల్లో నేను ఇంటి వద్దనే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ముహూర్తాల సమయాల్లో విజిటింగ్స్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ మంచి రోజులు, ముహూర్తాలు లేకుండా ఉండేటువంటి మామూలు రోజుల్లో మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఒకవేళ ముహూర్తాల సమయాల్లో కూడా మీరు కన్సల్ట్ చేస్తే, ఒకవేళ నా అవైలబిలిటీ బట్టి అవకాశం ఉంటే నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత ఈ ప్లానింగ్కి సంబంధించి లేదంటే రెనోవేషన్స్కి సంబంధించి చేసేటువంటి ఛార్జెస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏవైతే నేను ఆన్లైన్లో చేసేటువంటి ఛార్జెస్ ఉంటాయో అవే ఛార్జెస్ మీరు
నేనున్నటువంటి ప్రదేశంలో అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు వాస్తు ప్రకారంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి సేమ్ ఛార్జెస్ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలామంది సార్ తక్కువకి ఇంకా ఏమన్నా చేస్తారని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. ప్లానింగ్స్కి సంబంధించి నేను మా లోకల్లో తక్కువకే చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించి డిగ్రీలకు సంబంధించి కావచ్చు, మర్మస్థానాలకు సంబంధించి కావచ్చు, ప్లానింగ్ కంఫర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ బేసిక్ జనరల్ వాస్తు ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అటువంటి ప్లానింగ్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. దక్షిణ రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లేస్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాను. ఇటువంటి ప్లానింగ్స్ అయితే మీకు కాస్ట్ ఆఫ్ 1000 రూపీస్లోనే నేను మీకు ఇచ్చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సర్వీస్ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించి నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. టాపిక్స్లోకి వెళ్ళిపోతే మొదటిగా పూలగట్లు మెట్లు వలన పెంపులు దోషాలు ఉంటాయా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి హౌస్ ప్లానే పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రన్స్ పక్కగా వాయువ్యంలో ఒక చిన్న అరుగు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మెట్లకి పార్లో ఈ విధంగా ఒక చిన్న పూల పాద ఒకటి తీసుకున్నారు. అక్కడ చిన్న కొద్దిగా మట్టి ఏర్పాటు చేసుకొని మొక్కలు వేసుకుందామని. తర్వాత అరుగులో వచ్చేసరికి నైరుతి భాగంలో మొక్కల కోసం డెప్త్ అనేది వదిలేసేసారు. నేను వారికి ఆల్రెడీ చెప్పేసాను, ఇదంతా క్లోజ్ చేసేసేయండి, పడమర మధ్య భాగంలో చెట్లను పెంచుకోండి, అక్కడ మీకు బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇంటికి తర్వాత ఇక్కడ ఎంతైతే మనకి సుమారుగా 2.5 అడుగులు 2.5 అడుగు అరుగు రావడం జరిగింది, అలాగే మెట్ల తర్వాత కూడాను 2.5 అడుగు అరుగు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పూల పాదిలాగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ అరుగులాగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మనం వాళ్ళకి గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ టాపిక్ వచ్చేసరికి మెట్లు వల్ల లేదంటే ఈ పూల పాదుల వల్ల పెంపు దోషాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిని ఆనుకొని ఈ అరుగు యూనిఫామ్గా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇదంతా కూడా యూనిఫామ్గా ఉండడం జరిగింది. కానీ మెట్లు పక్కన వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి పూల పాద వచ్చేసరికి మెట్లును ఆనుకొని రావడం జరిగింది. తెలియకుండానే ఇక్కడ వాయువ్యం ఎక్స్టెన్షన్ అయిపోయింది. నడకలకు సంబంధించి కావచ్చు, ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న ఫిజికల్ స్ట్రక్చర్ వల్ల కావచ్చు వాయువ్యం పెరిగిపోయింది. వీటి వల్ల నేను ప్రీవియస్గా కూడా వీడియోలో నేను చెప్పడం జరిగింది. చిన్న చిన్న దోషాలే మనకి ఇంటి నిర్మాణాలకు సంబంధించి వ్యయాన్ని పెంచడము, ఆ నిర్మాణాన్ని లేట్ చేయడము ఇటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ అదే. పనంతా మోస్ట్లీ అయిపోయింది, చాలా రోజులు అయిపోతుంది కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అవ్వటం లేదు. పనులన్నీ కూడా నిదానంగా జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఇది వన్ ఆఫ్ ద రీజన్. రిమైనింగ్ థింగ్స్ అన్నీ మనం ఏదైతే ఇంటీరియల్గా కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చామో అవన్నీ కూడా బాగానే ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే బయట వచ్చేసరికి వాళ్ళు ఆ టైంలో మనల్ని అడగలేదు, మనం కూడా అంత పర్టికులర్గా చెప్పలేదు. కాబట్టి కొన్ని కొన్ని సలహాలు సూచనలు కొన్ని మనం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి, లేదు అని అంటే మాత్రం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓపెన్ కిచెన్ చేసేసి కౌంటర్ డైనింగ్ కోసం ఈ విధంగా ఏర్పాటు చేశారు. మనం ఇచ్చినటువంటి ఐడియాతో హాల్ ఇవన్నీ కూడా అన్నీ నీట్గా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి పనులన్నీ కూడాను నిదానంగా జరగడం జరుగుతుంది. ఫైనల్గా అతను ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఒకసారి చూసేసుకొని చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇంటీరియల్గా కావచ్చు, స్ట్రక్చరల్గా సివిల్ వర్క్లో కావచ్చు, ఏమైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు ఉంటే వాటికి సంబంధించినటువంటి గైడెన్స్ తీసుకోవడం కోసం ఒకసారి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నంత వరకు మధ్యలో డౌట్స్ వచ్చినా సరే, లేదు అని అంటే నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడైనా సరే డౌట్ ఉంటే సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ థింగ్ చేయవచ్చా లేదా, ఆ పని చేయవచ్చా లేదా, ఆబ్జెక్ట్స్ కావచ్చు లేదనంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ కావచ్చు అలాగా చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకోండి, లేదు అనంటే మాత్రం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అన్నదమ్ములకు సంబంధించి ఈ స్థలాలలో నిర్మాణాలు ఉంటూ ఉంటాయి, జాయింట్ గోడలతో నిర్మాణాలు ఉంటూ ఉంటాయి. పల్లెటూర్లలో ఎక్కువగా ఈ సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద మనం విజిట్ చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి తమ్ముడు మనల్ని పిలవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంత హౌస్ అంతా ఆల్రెడీ రెనోవేషన్ దాదాపుగా చేసేసారు. నియర్లీ ఒక 3 లాక్స్ 3.5 లాక్స్ ఖర్చు పెట్టేసేసి మొత్తం రెనోవేషన్ చేశారు. ఈ పని మొదలుపెట్టిన తర్వాత
పూర్తిగా ఇబ్బందులకు గురైనటువంటి సిచ్యువేషన్. వాళ్ళు తెలియకుండానే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. నేను అబ్జర్వ్ చేశాను దీనికి సంబంధించి. అన్నదమ్ముల గృహాలు అని అడిగితే అవునండి, మొత్తం అందరూ కూడా జాయింట్ అన్నదమ్ముల గృహాలు అని చెప్పేసి చెప్పారు. ఈ నడక ఏదైతే ఉంటుందో ఈ నడక నుంచి పక్కన ఉన్నటువంటి అన్నీ కూడాను అన్నదమ్ముల గృహాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇది మనల్ని విజిటింగ్కి ఇన్వైట్ చేసినటువంటి క్లయింట్ యొక్క హౌసు. దీని పక్కన ఇది వాళ్ళ అన్నగారి హౌసు, ఈ పక్కన ఇంకొక బ్రదర్ హౌసు. ఇలాగ మూడు వరుసగా ఉండేసేసి వీరికి సంబంధించి ఈశాన్యంలో పశువుల దొడ్డి అనేది ఉండడం జరిగింది. పశువుల పాకు కావచ్చు, పశువుల దొడ్డి కావచ్చు, ఈ విధంగా ఉండడం జరిగింది. అది కూడాను వీళ్ళ యొక్క ఫ్లోర్ హైట్స్ ఫస్ట్ స్లాబ్ హైట్స్ కంటే కూడాను ఈ స్లాబ్ హైట్ ఏదైతే ఉంటుందో ఈ స్లాబ్ హైట్ కంటే కూడాను ఈ షెడ్స్ కొద్దిగా ఎక్కువ ఎత్తులో ఉండడం జరిగింది. వీటి వల్ల ఈశాన్యంలో ఉన్నటువంటి ఇటువంటి షెడ్డుల వల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ కేస్ స్టడీ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. వంశానికి సంబంధించి బలంగా ముందుకు వెళ్ళకపోవటం, మగ సంతతి లోపించటం, ఆడ సంతతి వృద్ధిలో ఎక్కువగా ఉండడము, ఇటువంటి లోపాలు జరుగుతాయని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్సే వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్కు సంబంధించి కూడాను స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉత్పన్నమవుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది ఫిజికల్ స్ట్రక్చర్ వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఈ పశువుల పాక వల్ల వంశక్షయం జరుగుతుంది, ఈశాన్యంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ షెడ్ వల్ల వంశక్షయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి సంబంధించి ఒక డ్రాయింగ్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింహద్వారాలకు ఎదురుగా వేరొకల ఇంటి యొక్క పిల్లర్లు, గేట్లు, గేట్ల యొక్క దిమ్మెలు, తర్వాత పూరి గుడిసెలు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, వాడుకలు లేనటువంటి గృహాలు కావచ్చు, ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఇదే హౌస్కు సంబంధించి రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ఉన్నటువంటి సింహద్వారం ఎదురుగా ఉన్నటువంటి ఇంటి వాళ్ళ యొక్క పిల్లరు, గేట్ యొక్క కోణాలు ఇవన్నీ కూడా వీరి ఇంటిలోకి రావడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గృహం వచ్చేసి సుమారుగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైన అవుతుందని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు. వాళ్ళు అడిగితే రఫ్గా ఒక 40 సంవత్సరాలు అవుతుందేమో అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గృహం వచ్చేసి ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేశారు. దానివల్ల దోషం ఏర్పడుతుంది, దోషం ఏర్పడకుండా అయితే ఉండదు. దానివల్ల ఎంతో కొంత దుష్ప్రభావాలు అయితే వీళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో ఇంటి యజమానికి విజయాలు అనేవి కలగకపోవడము, బయటికి వెళ్ళేటువంటి ప్రతిసారి కూడాను అడ్డంకులు ఎక్కువగా ఉండడము, ప్రతి పనిలో అడ్డంకులు ఎక్కువగా ఉండడము, యాక్సిడెంట్స్ లాంటివి జరగడము, నాసికకు సంబంధించి ముక్కుకు సంబంధించినటువంటి అంగవైకల్యాలు ఏర్పడము, ముక్కు వంకరలు పోవడము, యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, ఏదైనా సరే నాసికకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలను మనం గమనించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సింహద్వారాలకు ఎదురుగా పిల్లర్లు, కోణాలు పడడం అనేది మంచిది కాదు. పాత గృహాలకు సంబంధించి, పెంకుటిళ్ళకు సంబంధించి, వాడుకలు లేనటువంటి నిర్మాణాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. ఆ ఇంటికి, సింహద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ఇంటికి ఉన్నటువంటి మధ్యలో రోడ్డు వ్యత్యాసం ఎంత ఉండింది, రోడ్డు వెడల్పు ఎంత ఉండింది, అటునుంచి వచ్చేటువంటి గాలి, వీటన్నిటి ప్రమాణాలను బట్టి ఆ ఫలితాలు కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ సింహద్వారం ఎదురుగా వాడుకలు లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి గృహాలు, వాడుకలు లేనటువంటి పూరి గుడిసెలు ఇలాంటివి ఉండడం వల్ల కూడాను మనకి అంత మంచి ఫలితాలు అయితే ఉండకపోవచ్చు. మనం చూసినటువంటి కొన్ని కేస్ స్టడీస్లో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉండింది. కాబట్టి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, వాడుకలో లేనటువంటి గృహాలకు సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది వీరికి కూడాను ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. తర్వాత ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహం మనం విజిట్ చేసింది. యాక్చువల్గా ఈ రెడ్ కలర్ హ్యాచింగ్లో ఉన్నటువంటి హౌస్ మనం విజిటింగ్ చేయడానికి వెళ్ళాము. ఇది వచ్చేసి ఒక బ్రదర్ది కంప్లీట్గా స్ట్రక్చర్ కట్టేసేసాడు. హౌస్ తర్వాత గ్యాపు, మెట్లు, మెట్లు తర్వాత ఆయనకు కావాల్సిన విధంగా వాయువ్యంలో ఉపగృహాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక బ్రదర్ హౌసు, మధ్యలో గ్యాపు, గ్యాప్ తర్వాత ఇవన్నీ షెడ్స్, ఇంకొక బ్రదర్ హౌస్ మెట్లు, తర్వాత ఆయన వంటగది, బాత్రూమ్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు.
ఇక్కడ మీరు టోటల్గా అబ్జర్వ్ చేస్తే తెలియకుండానే నిర్మాణంలో వాయువ్యం ఆగ్నేయాలు దోషము, ఈశాన్యం లోపించినటువంటి దోషము, ఆగ్నేయం పెరిగిన దోషము, వాయువ్యం పెరిగినటువంటి దోషాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ ఈ విధంగా స్ట్రక్చరల్గా ముందుకెళ్ళిపోయింది ఒక బ్రదర్ హౌసు. ఇలాగ రాను రాను ఉత్తరం ముందు దాకా వెళ్లకుండా ఇలాగ వెనక్కి వచ్చేసినటువంటి సిచ్యువేషను. ఇక్కడ ఈశాన్యంలో కౌషెడ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఆగ్నేయంలో కూడాను గేటు ఇంటి పారులో కాకుండా వెనక్కి పెట్టేసేసారు. ఈ అన్ని సిచ్యువేషన్స్ వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ గృహాల్లో ఎక్కువగా ఉండడం, బిఫోర్ మ్యారేజెస్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజెస్ కావచ్చు ఉండడము, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, చెప్పారు మనకి కొన్ని థింగ్స్కి సంబంధించి. తర్వాత మనల్ని ఇన్వైట్ చేసినటువంటి ఈ గృహ యజమాని ఎవరైతే ఉన్నారో, రెన్యోవేషన్స్ చేసుకున్నటువంటి గృహ యజమాని ఎవరైతే ఉన్నారో, ఆయన ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈయన యొక్క గృహాన్ని ఎత్తు ఎక్కువగా లేపారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లోరింగ్ హైట్ 1, 2, 3 స్టెప్స్ తీసుకున్నారు. పాత గృహం యాక్చువల్గా ఈ నేల లెవెల్లో ఉండేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన ఉన్నటువంటి వీరి యొక్క బ్రదర్ యొక్క హౌస్ యొక్క ఫ్లోరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా చాలా డౌన్లో ఉండడం జరిగింది. ఈయన వచ్చేసరికి మొత్తం హైట్లో ఏర్పాటు చేసుకున్నారు ఈ మెట్లు ఇవన్నీ కూడా. దీనివల్ల తెలియకుండానే ఆగ్నేయంలో ఫిజికల్గా హైట్ అనేది పెరిగిపోవడము, ఆగ్నేయ దోషం కొత్తగా ఏర్పడిపోవడము, తద్వారా ఈయనకు ఆల్రెడీ మగపిల్లలు లేరు, ఆడ సంతానమే ఉండడం జరిగింది. తర్వాత హెల్త్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసేసాయి. సుమారుగా 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఇల్లు రెనోవేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని అతను ఫేస్ చేయడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా అంత డెవలప్మెంట్ ఉన్నటువంటి స్థితి ఏమి కాదు. బట్ అయినప్పటికీ రెనోవేషన్ మొదలుపెట్టిన తర్వాత చాలా ఎక్కువ ఇబ్బందులను వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి అన్నదమ్ములకు సంబంధించినటువంటి గృహాలు జాయింట్ గోల్డ్ కలిసి ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనకి తెలియకుండానే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి చేర్పుల మార్పులు కూడాను ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయకపోవడము, దక్షిణ భాగాలు, పడమర భాగాలు, తూర్పు భాగాలు, ఉత్తరం భాగాలు, తర్వాత ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఫ్లోరింగ్ హైట్స్ చూసుకోవాలి, కాంపౌండ్స్ కలిసి ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఫిజికల్ స్ట్రక్చర్ చూసుకోవాలి, ఈశాన్యాలు లోపించాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి, స్ట్రక్చరల్గా ఏమైనా పెంపులు ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకోవాలి, కామన్ పాసేజెస్ ఏమైనా ఉన్నాయా, కామన్ నడకలు ఏమైనా ఉన్నాయా, ఇలాగ చాలా థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా దోషాలు ఉండడం వల్ల ఒకళ్ళకి బాగుంటే ఒకళ్ళకి బాగోకపోవడం లేదు అని అంటే ఉన్నటువంటి అందరూ అన్నదమ్ములు కూడాను లోట్లో ఉండిపోవటము, వెనకబడిపోవటము, ఆర్థికంగా ఇబ్బందులు గురైపోవడము, ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్థలాలను కావచ్చు, గృహాలను కావచ్చు పంచుకునేటువంటి విషయాల్లో అన్నదమ్ములు చాలా జాగ్రత్తలు వహించాలి. లేదు అని అంటే రెనోవేషన్స్కి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ గృహాలన్నీ కూడాను సుమారుగా 2 అడుగుల నుంచి 2 అడుగులు మందాలు కలిగినటువంటి గోడలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. పాత హౌస్లు ఏమైనా రెనోవేషన్స్ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే వాటిలో నివసించాలనుకుంటున్నా, ఏ ఏ భాగాల్లో ఉండాలి, ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీ లోకల్లో ఉండేటువంటి ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని, అనుభవపూర్వమైనటువంటి సిద్ధాంతి గారిని అప్రోచ్ అవ్వండి, మంచి సలహాలు తీసుకోండి. తద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.